ప్రపంచానికి భారతదేశ సంస్కృతిని సంప్రదాయాలను హిందూత్వ గొప్పతనాన్ని మరియు యువతకు స్ఫూర్తిని ఇచ్చిన స్వామి వివేకానంద 159వ జయంతిని శ్రీ రామకృష్ణ సేవా సమితి కమిటీ వారు నిర్వహించారు. ఈ సందర్భంగా నోబెల్ స్కూల్ అశోక్ బాబు మరియు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడివలస దేవరాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సర్వే చిట్టి సుబ్బరామయ్య అధ్యక్షతన స్వామి వివేకానంద 159వ జయంతి సందర్భంగా చీరాల రోటరీ క్లబ్ ఎదురుగా ఉన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి శ్రీ రామకృష్ణ సేవా సమితి వారి క్యాలెండర్లు మరియు స్వీట్లు పంచారు. పేదవాడు అంటే ఆశయం లేనివాడే పేదవాడు. ఎవరైనా కానీ ఈరోజు 159వ జయంతిని పురస్కరించుకొని స్వామి వివేకానంద గారికి పూలమాల వేసి ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా వివేకానంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రపంచానికి భారతదేశ హిందుత్వాన్ని సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక మహానమైనటువంటి వ్యక్తి, ఎంతో ఆ వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనది. అదేవిధంగా యువత ఏ విధంగా ముందుకెళ్ళాలి, యువత సమాజంలో ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ఎన్నో సూచనల్ని మన భారతదేశానికి అందించి భారతదేశంలో